ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చర్మ వ్యాధుల నివారణకు ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్ స్పష్టం చేశారు. శనివారం పాడేరులోని శ్రీకృష్ణాపురం బాలికల ఆశ్రమ పాఠశాలలో చర్మ వ్యాధుల వైద్య శిబిరాన్ని పీవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చర్మ వ్యాధులని 10 ఆశ్రమ పాఠశాలలో వైద్య పరీక్షలు నిర్వహించగా 60 నుండి 70% మంది విద్యార్థులు చర్మ వ్యాధులతో బాధపడుతున్నారని తేలిందన్నారు. ఆశ్రమ పాఠశాలలో చర్మ వ్యాధుల నివారణ చర్యలపై ప్రభుత్వానికి నివేదించే ప్రత్యేక వైద్య సేవలు అందిస్తామన్నారు. గిరిజన విద్యార్థులకు చర్మ వ్యాధులు రాకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించడమే కాకుండా ఐటీడీఏ ద్వారా మందులు పంపిణీ చేస్తామన్నారు. అనంతరం చర్మ వ్యాధులతో బాధపడుతున్న విద్యార్థులకు అవసరమైన సబ్బులు, ఆయింట్మెంట్లు, మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జమీల్ బాషా, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విశ్వామిత్ర, చర్మ వ్యాధుల నిపుణులు డాక్టర్ లక్ష్మీ సరోజా బృందం, ADWOL రజని, ప్రధాన ఉపాధ్యాయురాలు మంజుల, పలువురు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నేను ఎన్నో స్కూల్లో అబ్జర్వ్ చేశాను. జీకేజీ ఒకసారి చిన్న బాబు, ఆల్మోస్ట్ ఒక 7 ఇయర్స్ లో ఉంటుంది ఆ బాబుకి, ఆ బాబు ఒళ్ళంతా కంప్లీట్ గా ఈ సొరియాసిస్ స్ప్రెడ్ అయినట్టు అలా ఉంది. సేమ్ ఒకరికి వెళ్ళిన తర్వాత ఒకసారి మన జీజీ సూపర్ మేడం గారిని ఒకసారి నేను అడిగాను, ఏంటి మేడం ఇది ఇలా ఉంది, ఒళ్ళంతా పిల్లలకి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే చర్మం మ్యాప్ చెప్పినట్టు చాలా చాలా లార్జెస్ట్ ఆర్గన్ ఉంది బాడీ చర్మమే, అదే చాలా పెద్దది, కంప్లీట్ గా ఒక ప్రొటెక్టివ్ లేదు, అది ఎందుకు అలా ఉంది అని మేడం కూడా చెప్పారు. ఉంటుంది సార్, మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఒక 10 స్కూళ్ళలో ఒక మోడల్ పైలట్ ప్రాజెక్ట్ లాగా చేస్తే 1000 మందికి టెస్ట్ చేస్తే ఎన్ని శాతం మనకి ఈ ప్రాబ్లం ఉంటుంది అని ఒకసారి చెక్ చేద్దామని ఆలోచనతో హుకుం పెట్టాలి మనం ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేసాం. కానీ మేడం గారు ఒకసారి నాకు రిపోర్ట్ ఇచ్చారు, ఆ రిపోర్ట్ నాకు డేటా చూసేటప్పుడు కొన్ని స్కూల్స్ లో 96% అది రెండు స్కిన్ ఇన్ఫెక్షన్ పర్సంటేజ్ ఉంది. కానీ 100 పిల్లలకి మేము టెస్ట్ చేస్తే 96 పిల్లలకి ఈ చర్మ సంబంధించిన వ్యాధులు ఉన్నాయని వాళ్ళు గుర్తించారు. అది ఒకసారి చూసేటప్పుడు యావరేజ్ చేసేటప్పుడు సుమారు 66-68% ఆన్ అండ్ యావరేజ్ రకరకాల వాళ్ళు డిసీజ్ వాళ్ళు ఇది చేశారు. సో ఏం చేస్తాం మేడం, మనం పిల్లలకి ఏం చేయాలంటే ఐవర్మెక్టిన్ టాబ్లెట్ ఒకటి ఇవ్వాలి సార్. ఫస్ట్ డోస్ ఒకసారి వేసిన తర్వాత 10 రోజులు గ్యాప్ ఇచ్చి ఇంకో ఒక డోస్ ఇవ్వాలి, ఎందుకంటే అది యాంటీ పారాసిటిక్ టాబ్లెట్ వామ్ ఉంటుంది, దానికోసం టాబ్లెట్ ఇవ్వాలి. అది మాత్రం కాకుండా వాళ్ళు వ్యక్తిగత పరిశుభ్రత, దట్ మీన్స్ సెల్ఫ్ క్లెన్లీనెస్ ఎలా మెయింటైన్ చేయాలి, దానికోసం స్పెసిఫిక్ గా వాళ్ళకి ఒక సోప్ ఇవ్వాలి. ఆ సోప్ తో పాటు వాళ్ళకి ఉన్న వాళ్ళ బట్టల్ని వేడి నీళ్ళలో ఒకసారి సోప్ చేసేసి దాన్ని కూడా క్లీన్ చేయాలి సార్. ఏదైనా మనం చేయాలని చెప్పినప్పుడు ఓకే మేడం వీ విల్ డూ ఇట్ అని చెప్పాం. ఆ రిసల్ట్ ఈ రోజు ఇక్కడ జరగడం నాకు చాలా చాలా సంతోషం. అది ఈరోజు మనకి ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవంగా కూడా ఈ కోఇన్సిడెంటల్ గా ఇది ఉండడం చాలా చాలా ఆనందం. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే, ఈ తాలూకా ఇన్ఫర్మేషన్ ని ఖచ్చితంగా ప్రభుత్వానికి దృష్టిలో పెడదాం. ఎందుకంటే మనకి 1000 మందికి మేము టెస్ట్ చేస్తే దాంట్లో సుమారు 700 మందికి ప్రాబ్లం ఉంది అంటే, మనం 100,000 మందికి టెస్ట్ చేస్తే ఖచ్చితంగా 70,000 మందికి ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే పైలట్ ప్రాజెక్ట్ మ్యాక్స్ స్కేల్ వెళ్ళేటప్పుడు అదే శాతం మామూలుగా ఉంటుంది. ఇంకా మారుమూల మండలం మేము వెళ్ళలేదు, మేము పాడేరు ఉప్పంపేట చేసాం. ఇంకా జీకేవీసీ ముగించిన తర్వాత ఇంకా కొంచెం ఈ చర్మ సంబంధించిన అనారోగ్య వ్యాధులు శాతం కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీని ప్రభుత్వ దృష్టి కూడా తీసుకెళ్ళి ఇప్పుడు ఈ రోజు మీకు ఏమేమి చేయబోతున్నామో, ఈ సోప్ పెరుగుతున్న సోప్ ఇవ్వబోతున్నాం, ఐవర్మెక్టిన్ టాబ్లెట్ ఇవ్వబోతున్నాం, ఒక ఆయింట్మెంట్ కూడా ఇవ్వబోతున్నాం, దాంతోపాటు మీ బట్టల్ని వేడి నీటిలో ఎలా క్లీన్ చేయాలి, దాన్ని ఎలా ముంచేసి ఎలా తీయాలి అని కూడా వాళ్ళు చెప్తారు. ఇవన్నీ మీ అందరం కూడా మనకి ఇప్పుడు చూడండి, మన కొండపై ఉన్నాం కానీ నేను 35 డిగ్రీ ఎండ, సో చాలా తీవ్రంగా ఉంది మనకి ఇప్పుడు ఎండాకాలం. సో ఎండాకాలంలో ఖచ్చితంగా చెమటలు ఎక్కువ పడతాయి కాబట్టి 2 సార్లు స్నానం చేయాలి, మార్నింగ్ ఒకసారి స్నానం చేయాలి. ఎండలో తిరుగుతాం, బయట ఉంటాము, చెమటలు పడతాయి, మనం దాన్ని సరిగా పట్టించుకోకపోతే దురద వస్తుంది, మళ్ళీ రక్తం వస్తుంది. సో మనం ఖచ్చితంగా 2 సార్లు నీళ్ళు స్నానం చేయాలి, పొద్దున ఒకసారి స్నానం చేయాలి, సాయంత్రం లేకపోతే రాత్రి ఒకసారి స్నానం చేయాలి, అది కూడా నేను ఖచ్చితంగా పాటించాలి. చలికాలంలో కూడా వేడి నీరు ఖచ్చితంగా స్నానం చేయాలి, మీరుంటే 2 సార్లు వేడి నీరు పెట్టుకుని స్నానం చేయొచ్చు, లేకపోతే ఒకసారైనా చలికాలంలో స్నానం చేయాలి. ఇక్కడ మన పిల్లలకి బ్రషింగ్ అలవాటు కూడా చాలా పువర్ గా ఉంది, మీ బ్రషింగ్ కూడా కరెక్ట్ గా చేయకపోతే 35-40 ఏళ్ళకి మీకు పన్ను సంబంధించిన అనారోగ్యం వచ్చేసి పన్ను పడిపోతాయి, చిన్నపిల్లలకి ఇళ్ళు పడిపోతాయి. సో అప్పుడు మనకి అది అంత బాగుంది, ఎందుకంటే ఆత్మగౌరవం మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతాయి. చర్మంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు టెన్సైడ్ పిల్లలు ఉంటారు, వాళ్ళకి అప్పుడే బ్యూటీ కాన్షియస్, ఇప్పుడే మేడం చెప్పారు ఆ బ్యూటీ కాన్షియస్ వస్తుంది, మనకి ఇలా ఉంటే వాళ్ళు బయటకు వెళ్ళడం వాళ్ళకి కష్టం,
ఉదయం ఏంటంటే వాళ్ళకి దూరం ఉంటుంది, ఎప్పుడు రక్తం కాలుతూ ఉంటుంది. సో మనం మన వ్యక్తిగత పరిశుభ్రతని ఎప్పుడు మనం గమనించి దాన్ని తగ్గినట్టు మనం ఎప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ టాబ్లెట్ ని ఈరోజు ఫస్ట్ టాబ్లెట్ ని అఫెక్ట్ అయిన పిల్లలకి మనం వేస్తాము. 10 రోజుల తర్వాత మళ్ళీ 2వ రౌండ్ టాబ్లెట్ ని వేస్తాం. అది మాత్రం కాకుండా ఈ సోప్లని ప్రతి అఫెక్టెడ్ స్టూడెంట్ కి సోప్ ఇస్తాం. ఆ సోప్తోనే వాళ్ళు నెక్స్ట్ వచ్చే ఒక 30 రోజులు వాళ్ళు ఖచ్చితంగా స్నానం చేయాలి. వీళ్ళకి చేసిన తర్వాత మేడం మనం అవుట్పుట్ కూడా ఒకసారి స్టడీ చేద్దాం. మళ్ళీ మీకు వచ్చి మేము టెస్ట్ చేస్తాం. దట్ మీన్స్ ఫస్ట్ వచ్చి ఎవరెవరికి అనారోగ్యం ఉంది గుర్తించాం. ఇప్పుడు అనారోగ్యం ఉన్న వాళ్ళకి కరెక్ట్ మెషర్స్ మెడిసిన్ మరియు సోప్ ఇవన్నీ ఇస్తున్నాం. ఇవి వాడిన తర్వాత అనారోగ్యం ఎలా తగ్గిపోతుంది కూడా మేము స్టడీ చేయాలి. అప్పుడే పూర్తి స్థాయి పైలట్ ప్రాజెక్ట్ లాగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ 10 రోజుల తర్వాత ఇంకో టాబ్లెట్ ఇస్తాం. ఒక నెల తర్వాత మీరు తిరిగి వచ్చేటప్పుడు, మీరు సెలవు తిరిగి వచ్చేటప్పుడు మిమ్మల్ని మళ్ళీ ఒకసారి మేము పరిశోధించి మీకు ఎలా ఎలా తగ్గింది అనారోగ్యం, చర్మ సంబంధించిన రోగాలను కూడా మేము గుర్తించి మళ్ళీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళిపోతాం. ఈ ప్రాజెక్ట్ చాలా షార్ట్ టైం. నేను ఏంటి మరియు సుప్రం గారికి మరియు డెర్మటాలజిస్ట్ కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చాలా చాలా షార్ట్ టైం, ఒకసారి చేద్దామన్నాము వాళ్ళు చేసేస్తారు. అదేవిధంగా ఇది కూడా ఓకే మీరు డన్ అని రాశాను, ప్రెజెంట్ చేయలేదు పేపర్ పడి ఏపీ గారు ఫైనాన్షియల్ మేము పెద్ద ప్రాబ్లం లేదు మనం రిలీజ్ చేసేస్తే మనం చేసి చూడాలన్నా. నాకు ఈరోజు ఆ డ్రీమ్ అనేది పూర్తి అయింది. ఎందుకంటే నాకు కూడా అప్పుడప్పుడు చర్మ సంబంధించిన రోగాలు వస్తాయి. ఎంత కష్టమని నాకు తెలుసు. ఎందుకంటే తలనొప్పి ఉంటే ఒకరోజు పడుకుని పోతే తలనొప్పి మరణాలు సరైపోద్ది. జ్వరం ఉంటే ఒక పారాసెటమాల్ లేకపోతే డాక్టర్ దగ్గర వెళ్తే నేను ఇంజెక్షన్ ఇస్తారు, టాబ్లెట్ ఇస్తారు, ఒక 2 రోజులు శుభ్రంగా నీట్ గా 24 గంటలు నిద్రపోతే సరైపోద్ది. కడుపు నొప్పి అంటే 2 రోజులు మధ్య తాగి పెరుగు తింటే సరైపోద్ది. కానీ చర్మ సంబంధించిన రోగం మాత్రం మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి ఒక అది హానికరం. అదే విధంగా మనకి కాన్స్టెంట్ గా గుర్తు ఉంటుంది ఎప్పుడు నాకు ఇక్కడ ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం. ఎప్పుడు చూసినా ఈ సిమ్ ప్రాబ్లం మాత్రం అది చాలా ఒక డిఫరెంట్ రోగం అది. సో అందుకే ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడం చాలా సంతోషం. ఈ ప్రాజెక్ట్ ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పూర్తి స్థాయి ఏజెన్సీ వ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే నా కోరిక. అది కూడా ఒకసారి చేస్తాం. ఇక్కడ పాల్గొన్న టీచర్స్, స్టూడెంట్స్ మరియు డాక్టర్స్, సీనియర్ సూపరింటెండెంట్, ఐటీడబ్ల్యూ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. దీంతో ఏం చెయ్యాలి? ఎన్నిసార్లు? 2 సార్లు, పొద్దున రాత్రి. దీంతోనే స్నానం చేయాలి, స్నానం చేయాలి. సరేనా? మీకు ఫుల్ ఉంది కదా, నీకు వాసిపి ఉంది, చెయ్యి. ఎప్పుడు నుంచి ఈ టాబ్లెట్ ని నోట్ లేదు? ఒకటి వేసుకో, 2 వేసుకుంటా. ఒకే సమయం 2 వేసుకుంటావా? ఒకటి వేసుకో. సరేనా?